మేడ్చల్ జిల్లా కీసర ప్రధాన కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కీసర మండల బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో కీసర గ్రామానికి చెందిన బీజేపీ గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి కీసర గ్రామ పంచాయతీలో అవినీతి అక్రమాలపై ఫిర్యాదు చేసి సోషల్ మీడియాలో మంత్రి మల్లారెడ్డి ప్రతి గ్రామ పంచాయతీ నుండి 10 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడన్న వీడియో వైరల్ చేయడం చేశాడు. ఈ విషయంపై జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకుడు చేసిన ఆరోపణలు సరికావని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కూడలిలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. అనంతరం కీసర పోలీసులు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లరపు ఇందిరా, స్థానిక సర్పంచ్ మాధురి వెంకటేష్, మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మండల యువత అధ్యక్షులు భానుప్రసాద్, గ్రామ శాఖ అధ్యక్షులు బాలరాజు తదితరులు పాల్గొన్నారు. అసత్యమైన ఆరోపణలు, ఎందుకంటే ఒక మహిళా సర్పంచ్ కూడా చూడకుండా ఇది బాగా చెప్పడము చాలా అబద్ధము. ఏదంటే ఆర్టీఐ యాక్ట్ కింద కానీ ఇప్పుడు కలెక్టర్ గారిని కంప్లైంట్ చేసుకోవాలి తప్ప మంత్రి మల్లారెడ్డి చాలా నిరాకారమైన విషయము. దాన్ని తీవ్రంగా కీసర మండలం తరఫున బీఆర్ఎస్ పార్టీని చాలా ఖండిస్తున్నాం. అది చాలా బాధాకరమైన విషయం. మంత్రి మల్లారెడ్డి గారు సేవ ఎంతో మండలమే కాదు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా సేవ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తిని ఇలా అనడం చాలా బీజేపీ నాయకులకు తగదని కూడా చెప్తున్నాం. చట్టపరమైన చర్యలు బీజేపీ నాయకుల పైన ఖచ్చితంగా తీసుకున్నామని కూడా కీసర మండలం తరఫున హెచ్చరిస్తున్నాం. జై మల్లారెడ్డి. అంబేద్కర్ సాక్షిగా ఒక నడి రోడ్డు మీద అంబేద్కర్ బొమ్మ ముందు నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందంటే కేవలం ఈరోజు బీజేపీ నాయకులు అసత్యమైన ప్రచారాలు చేయడం వల్లనే. 25,000 జనాభా ఉన్న గ్రామాన్ని ఒక మహిళా సర్పంచ్ 4 ఏండ్లుగా సక్సెస్ఫుల్గా నడిపిస్తుందనే ఓర్వలేనితనంతో నా మీద ఎన్నో కుట్రలు చేస్తూ నేను సర్పంచ్ అయిన నాటి 800 నాటి నుంచి నా మొదలైన కుట్రలు ఇప్పటి వరకు నేను భరిస్తూనే వచ్చిన. ఎందుకంటే నా నుంచి తప్పు లేదు కాబట్టి ఇప్పటి వరకు నేను వారికి సమాధానం ఇచ్చుకుంటూనే వస్తున్నా. వాళ్ళు ఓర్వలేక సహించలేక ఇంకా చేస్తున్నాడు. ఈరోజు బండా శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తి, నా మీద కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఇంకొక స్వామితో మాట్లాడుతున్నాడు. కీసర గ్రామంలో సర్పంచ్ ఎవరో తెలియని వ్యక్తి ఏ విధంగా మాట్లాడాడు, మహిళనా తెలియదు, జెంట్సా తెలియదు, అతను తెలియని సర్పంచ్ ఇక్కడ ఆరోపణలు ఇక్కడ నిధులు మునిగినని ఏ విధంగా చెప్పగలుగుతున్నాడు? నీకు ఫస్ట్ సర్పంచ్ ఎవరో తెలియదు, నువ్వు నిధులు ఎట్లా అయినా ఉంటుంటావు? కీసర గ్రామ పంచాయతీలో పేపర్ కరెక్ట్ ఉంటాయో ఉండయో, ఆర్టీ యాక్ట్ మీద మొత్తం తీసుకొని ఇంట్లో సంచులు పెట్టుకున్న బండా శ్రీనివాస రెడ్డి నీకు నచ్చినట్టు తీసుకుపోయి నీకు నచ్చినట్టు పేపర్లు వేసుకొని నీకు నచ్చినట్టు షోకాజ్ చేసుకుంటే కాదు ఇలా మొత్తం నేను ఇక్కడ నిలబడతా. ఈడ ఉసుట కూడా ఇంకా నా రోజు ఉసుట దమ్ముంటే ఇంకొచ్చి మాట్లాడు.